भैया आपका, आप लोगों का भी तो थैंक यू। अभी 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 कौन देखते अभी देखते చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి ఇప్పుడు బ్రేక్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఫస్ట్ బాల్ ఫీల్ ప్రజెంట్ బాల్ ఫీలింగ్ తీసుకున్నాం ఓకే చెప్పండి ప్రజెంట్ బాల్ ఫీలింగ్ అయిపోయిన తర్వాత బాల్ టోటల్ హెడ్ అయిపోయిన తర్వాత ప్లాస్మా కలెక్షన్ లేనా భాషాంక టూ హ్యాండ్స్ కి పిక్ ఇవ్వాల్సి ఓకే సార్ ఆలం అనే పర్సన్ 20 డేస్ కంప్లీట్ చేసుకొని కోవిడ్ డిసీజ్తో రికవర్ అయిన పేషెంట్,
ఆయనకి మేము రోడ్ సర్వ్ చేసాము, అది కల్చర్ నెగిటివ్ వచ్చింది. ఐజీజీ యాంటీబాడీ టైటర్ కూడా బాగానే ఉంది. సో బికాస్ ఆఫ్ ఐజీజీ యాంటీబాడీస్ బాగున్నందుకు కల్చర్ నెగిటివ్ అయినందుకు, తర్వాత హెచ్ఐవి, హెపటైటిస్, మలేరియా అండ్ చూసుకొని మేము ఇన్ఫెక్షన్స్ అన్ని నెగిటివ్ వచ్చినందుకు నేను ఐడియల్ డోనర్గా తీసుకొని ప్లాస్మా కలెక్షన్ చేస్తున్నాము. మా కర్నూలు మెడికల్ కాలేజ్లో ఈయన ఫస్ట్ ప్లాస్మా డోనరు. ఈయన పేరు షేక్ అబ్దుల్ ఆలం, ఏజ్ 37 ఇయర్స్. ఈరోజు మన ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ నందు మొట్టమొదటిసారిగా ప్లాస్మా ఫైసిస్ ద్వారా ప్లాస్మా కలెక్ట్ చేయబడుతున్నది. ఈ ప్రక్రియలో 400 ml ప్లాస్మా సేకరించి దానిని -40 degrees కాడ 1 సంవత్సరం వరకు నిల్వ ఉంచబడుతుంది. మనకి ఎప్పుడైనా అవసరమైన సో ఒక రోగికి కొద్దిగా క్రిటికలీ ఇల్ ఉన్న పేషెంట్కి 200 ml ఇవ్వడం జరుగుతుంది. సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి, మ్యాచ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు తోడ్పడడం, వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. డాక్టర్ చంద్రశేఖర్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ కర్నూలు మెడికల్ కాలేజ్. కర్నూలు మెడికల్ కాలేజిస్ట్లో కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ ఫస్ట్ టైం షేక్ అబ్దుల్ ఆలం గారు 35 ఇయర్స్ కర్నూలు వాస్తవ్యులు. ఆయన 28 డేస్ COVID-19తో బాధపడి రికవర్ అయిన తర్వాత ఇక్కడ ఈ రోజున మనం క్రియా టెస్ట్ చేయడము, తర్వాత హెచ్బిఎస్సీజీ, హెచ్ఐవి, ఎస్సీబీ బ్లడ్ గ్రూప్ కూడా చేశాము, తర్వాత ఆర్టీపీసీఆర్ కూడా చేసిన తర్వాత ఈరోజున ప్లాస్మా మాకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోహరెడ్డి గారు, మన ఆల్ అండ్ ఆల్ హెల్త్ మినిస్టర్ సీఎం గారి ఆదేశంతో మన ప్రతిష్టాత్మకంగా కర్నూలులో జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్కి, తర్వాత స్విమ్స్ తిరుపతికి కూడా మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాస్మా కూడా మనకు డ్రగ్ లైసెన్స్ కూడా అవార్డ్ చేయడం జరిగింది. ఐసీఎంఆర్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ ప్లాస్మా అంతా మనము కలెక్ట్ చేసి ఈ పేషెంట్స్ కంటే సివియర్గా ఇల్ అయిన పేషెంట్స్కు మనము ఈ ప్లాస్మా థెరపీ ఇస్తే వాళ్ళకి త్వరలో అంటే వెంటిలేటర్ ఉండే పేషెంట్కు, వెంటిలేటర్ పోయే పేషెంట్కి మనం ఈ ప్లాస్మా థెరపీ ఒక అర్జెంట్ థెరపీ అది మనము ఆ పేషెంట్కు ఇస్తే త్వరలో పేషెంట్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. సో ముఖ్యంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున, మెడికల్ కాలేజ్ తరఫున ప్రత్యేకంగా అతను కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఫస్ట్ పేషెంట్ ఇంకా కూడా తిరుపతిలో కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఒకసారి ఐసీఎంఆర్ అప్రూవల్ అయిపోతేనే విల్ బి డూయింగ్ ది థింగ్స్ అండ్ దీనికి సహకరించిన మన ప్రేదమ కలెక్టర్ శ్రీ వీరపాండ్యన్ గారు చాలా రెండు నెలల నుంచి కోవిడ్తో చాలా వరకు అందరి సహకారంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. మనకి ఎందుకంటే కర్నూలు జిల్లాలో 39.3% మన కర్నూలు చాలా పాజిటివ్ కేసులు ఉన్నాయి, చాలామంది కూడా అడ్మిట్ అవుతున్నారు. సో దీనికి త్వరలో కూడా డిశ్చార్జ్ రేటు కూడా పెరిగింది. అంత భయాందాల్సిన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్లాస్మా థెరపీ మనం వచ్చేసి ఈ ప్లాస్మాను మనము -40 degrees స్టోర్ చేసిన తర్వాత వాళ్ళు 1 ఇయర్ వరకు మనం చేయొచ్చు. క్రిటికల్ ఇల్ పేషెంట్స్ ఒకసారి పర్మిషన్ వచ్చిన తర్వాత ఈ డెఫినెట్గా ఈ ప్లాస్మాను సివియర్లీ ఇల్ పేషెంట్స్కి మనము ఇస్తాము. ప్రత్యేకంగా సూపరింటెండెంట్ నాగనాథ్ రెడ్డికి, తర్వాత డాక్టర్ బాలేశ్వరి, డాక్టర్ లక్ష్మి బ్లడ్ బ్యాంక్, తర్వాత డాక్టర్ శ్రీనివాసు, గమ్మం శ్రీనివాసు, ఇంకా పారామెడికల్ సిబ్బందికి, సిస్టర్స్కి, ఇంకా సైన్స్ కంపెనీ వాళ్ళు ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు రిపేర్ చేయడము, తర్వాత 1,46,000 ఇంకా బ్యాగ్స్ కూడా తీసుకుని ఒక 10 బ్యాగ్స్ ఇప్పుడు ఉన్నాయి, ఇంకొక 100 బ్యాగ్స్ కూడా తీసుకొని త్వరలో చాలామంది కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ మనం ఇక్కడ చేయడము ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఫస్ట్ టైం మనం చేయడం జరుగుతుంది. సరే.